నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ జర్నలిస్ట్ ముసుకులో పలు అక్రమ దందాలకు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై ఉమ్మడి నల్గొండ జిల్లా హైదరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు ముప్పై ఏడుకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే ఇప్పటికే జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మ కేసులో చంచలగూడ జైల్లో గత రెండు వారాలుగా రిమాండ్ ఖైదీగా ఉన్న తీన్మార్ మల్లనకు సికింద్రాబాద్ కోర్టు పలు కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేసింది వారం వారం చిలకలగూడ పోలీస్ స్టేషన్లో హాజరై సంతకాలు పెట్టడంతో పాటు సొంత యూట్యూబ్ ఛానల్లో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన రాజకీయ ప్రత్యర్థులను బూతులు తిట్టినా మళ్లీ జైలుకే అని కోర్టు మల్లన్నకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది జ్యోతిషుడి కేసుతో పాటు మరో మూడు కేసుల్లో మల్లన్నకు బెయిల్ వచ్చినా ఇంకా చర్చలు కూడా జైలు నుంచి విడుదల కాలేదు పోలీసులు వరుస కేసుల్లో తీన్మార్ మల్లన్నను కోర్టులో హాజరుపరుస్తుండటంతో బెయిల్పై విడుదల కావడం ఇంకా ఆలస్యం కానున్నట్లు సమాచారం ఇక నిజామాబాద్ జిల్లాలో ఓ కళ్ళు వ్యాపారిని ఇరవై లక్షలు ఇవ్వాలంటూ బెదిరించిన ఘటనలో తీన్మార్ మల్లన్నతో సహా ఐదుగురిపై ఎడవెల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విధితమై ఈ కేసులో మల్లనను ఏ ఫైవ్ నిందితుడిగా పేర్కొన్న పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు ఈ నేపథ్యంలో చంచల్గూడ జైల్లో ఉన్న నిందితుడిని ఎడవల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని బోధన్ కోర్టుకు లేదా నిజామాబాద్ కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు అయితే తాజాగా గతంలో నమోదైన ఓ కేసులో తీన్మార్ మల్లన్నను పోలీసులు నల్గొండ జిల్లా కోర్టులో హాజరుపరిచారు ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మొత్తంగా వివిధ కేసుల్లో పోలీసులు వరుసగా దర్యాప్తు చేస్తూ కోర్టులకు హాజరు తీన్మార్ మల్లన్న కూడా నుంచి ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు లేవని పోలీసు వర్గాలు అంటున్నాయి